నల్లమల గడ్డపై మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమంటున్నారు అచ్చంపేట తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్న ఆయన ఈసారి కూడా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారని తెలిపారు. ఇక గతంలో పోలిస్తే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత అచ్చంపేటను చాలా అభివృద్ది చేశానని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నానని, మరోసారి ప్రజలు తనను ఆశీర్వదిస్తే సిద్దిపేట మాదిరిగా అచ్చంపేటను తీర్చిదిద్దుతానంటున్న అచ్చంపేట తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఆపద్దర్భ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార సభలను వేగవంతం చేశారు. ఇప్పటికే పలు చోట్ల కూడా బహిరంగ సభలు నిర్వహించారు. భారీ ఎత్తున కూడా కార్యకర్తలు అభిమంతాలు వచ్చారు. తాజాగా రేపు ఆయన మళ్ళీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాబోతున్నారు. ముఖ్యంగా అచ్చంపేటను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 2014 విజయం సాధించారు. రెండో విజయం కోసం ఆయన ఆనుషులు కృషి చేస్తున్నారు. భారీగా సభకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కూడా నిమగ్నం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 40 నుంచి 50 వేల మందిని కూడా తరలించే విధంగా ప్రజాసభ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు అచ్చంపేట టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు గారు ఉన్నారు. సరివల, ఎలా ఉంది పరిస్థితి? ప్రచార సభ ఇటీవల కాలం ప్రచార సభలు నిర్వహిస్తున్నారు, రేపు సభ ఉంది కేసీఆర్ది, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి? 60 నుంచి 70 వేల మందికి తగ్గకుండా జనాభా తరలి రావాలని కుతూహలంతో చాలా ఉత్సాహంతో నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి రుణం తీర్చుకోవాలి, కేసీఆర్ గారికి అండగా ఉంటామనే ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసం తండోపతండాలుగా తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జనాభాను పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను మేము ఇక్కడ అందరి దగ్గరుండి పెద్దలు రాములు గారు నేను అందరం కూడా చూసుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ దయాస్ ఏర్పాటు చేయడంలో కానీ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సభను విజయవంతం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అచ్చంపేటను గెలిచి కానుకగా ఇవ్వాలనే ఆలోచనతో ప్రజలందరూ కూడా, ప్రత్యేకంగా రైతులు, వృద్ధులు, వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలందరూ కూడా, చిన్నారులు సైతం మా తల్లిదండ్రుల ఓట్లు కేసీఆర్కే వేస్తామని చెప్పేసి అనడం నిజంగా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చినటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఒక గొప్ప చారిత్రాత్మక సన్నివేశాన్ని రేపు అచ్చంపేటలో ప్రజలు చూడబోతా ఉన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏమైనా కేసీఆర్ హామీలు ఇచ్చే అవకాశం ఉన్నాయి? కేసీఆర్ గారికి పూర్తి స్థాయి అవగాహన అచ్చంపేట నియోజకవర్గం పైన, అచ్చంపేట స్థితిగతులపైన, అచ్చంపేట వెనకబాటుతనం పైన, అచ్చంపేటలో గువ్వల బాలరాజు అనే యువకుడిని ఇక్కడ ఒక సేవకుడిగా నిలబెట్టాలనే ఆకాంక్ష వారికి చాలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి ప్రత్యేకంగా సాగునీరు అందించేటువంటి విషయంలో రిజర్వాయర్లను స్థాపించడానికి ముఖ్యమంత్రి గారు గతంలోనే హరీష్ రావు గారి నోటితో చెప్పించడం జరిగింది. సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో 2014 నుంచి ఇప్పటివరకు శాసనసభ్యులు కొనసాగుతూ వస్తున్నారు. మీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు, ఇంకా ఎక్స్ట్రాగా మీరేమైనా ఇచ్చారు? 2019లో కూడా నేను పోటీ చేయడం జరిగింది ఎంపీగా. 2014లో ప్రజల ఆశీర్వాదంతో నిన్ను శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు పెద్దగా లేవు. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలకు తెలంగాణ తెస్తాన్నాం, తెచ్చి చూపించినాం. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన తర్వాత తెచ్చిన పార్టీగా ప్రజలు గుర్తించి మాకందరికీ ఓట్లేసి ఆదరించడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి, గువ్వల బాలరాజుగా మీరు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఆశీర్వదించండి, అసెంబ్లీకి పంపించండి. గతంలో ఎన్నడూ ఏ ఎమ్మెల్యే మాట్లాడని మాదిరిగా అచ్చంపేట అంశాలను ప్రస్తావించి మన ప్రాంతానికి సాగునీరు తెచ్చేటువంటి విషయంలో కానీ, మన ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి విషయంలో కానీ ఒక మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యుడినైనా మీరున్నారని అండతోన, మీ ఆశీర్వాదంతో అసెంబ్లీకి వెళ్ళిన నేను పలు సందర్భాల్లో అచ్చంపేట సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి చాలా వరకు పరిష్కరించుకోవడం జరిగింది. ఈసారి నన్ను ఆశీర్వదించినట్టయితే ఈ ప్రాంతం పచ్చబడాలి, ఈ ప్రాంతం ఒక వ్యవసాయ క్షేత్రంగా ఆవిర్భవించాలని నేను పట్టుదలతో పనిచేస్తా. ముఖ్యమంత్రి గారితో రేపు జరగబెట్టే సభలో హామీ ఇచ్చి హామీని నెరవేర్చుకోవడం కోసం నా వంతు నేను ప్రయత్నం చేసి రాబోయే 2 సంవత్సరాల లోపల ఈ ప్రాంతం పచ్చబడే విధంగా నేను ప్రయత్నం చేస్తా. అచ్చంపేట నియోజకవర్గం నుంచి గువ్వల బాలరాజు మరోసారి అసెంబ్లీలో అడగబోతున్న విశ్వాసం మీకుందా? 100% థంపింగ్ మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి ప్రజల లోపల ఉన్నటువంటి ఆదరణ, ఈరోజు అన్ని సర్వేలు కూడా చెప్తున్నటువంటి పద్ధతి, డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు, కూటమికి లేదు. కూటమికి ప్రత్యేకంగా ఒక గొప్ప అనుభవం ఉంది మా గడ్డ పైన. మున్సిపల్ ఎన్నికలలో 20కి 20 స్థానాలు పార్టీలన్నీ ఏకమైనా వారికి కర్రుగాల్చి వాత పెట్టినటువంటి చరిత్ర అచ్చంపేట గడ్డకు ఉంది. కాబట్టి అదే రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతం అవుతుంది. ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి కీర్తి, ముఖ్యమంత్రి గారు చేపట్టిన పథకాలు, అమల్లోకి తీసుకొచ్చినటువంటి రైతు బంధు, ఐక్యరాజ్య సమితి ప్రశంసలు పొందింది అంటే అంతకంటే మాకు కావాల్సింది ఏంది? ప్రజలకు కూడా అంతకంటే గుర్తింపు కూడా అవసరం లేదు. కాబట్టి ప్రజలు 100కి 100% కేసీఆర్ గారు ఏంటంటూ ఉంటామని చెప్పేసి వారు ప్రతినబూతున్నటువంటి ఈ సందర్భంలో 1000% మేము గెలిపొంది తీరుతామని తండోపతండాలుగా ప్రజలు వస్తున్నటువంటి పద్ధతి చూసిన తర్వాత
తర్వాత కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ అవుతుందనే విశ్వాసం జప్త్ అవుతుందనే విశ్వాసాన్ని కూడా వెలబుస్తూ ఖచ్చితంగా ఈ ప్రజలకు రుణపడి ఉంటా నన్ను ఓటేసి ఆశీర్వదించాలని కూడా మీ టీవీ ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రజా సంక్షేమం గెలిపిస్తుంది, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడ టీఆర్ అజెండా ఎగరడం ఖాయమని చెప్పేసి అచ్చంపేట టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గురుప్రసాద్ అచ్చంపేట నుంచి.